ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారానికి కారణమవుతోంది. అధికార విపక్షాల మధ్య ఓట్ల చిచ్చు పెరుగుతోంది. తమ ఓట్లే తొలగించారని వైసీపీ అంటుంటే కాదు కాదు తమ సానుభూతిపరుల ఓట్లు తీసేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కాదని కేంద్ర ఎన్నికల సంఘానికి పరస్పర కంప్లైంట్లు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక 2022 నుంచి కూడా తొలగించిన ఓట్లను రీచెక్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం చుట్టూ పొలిటికల్ వార్ నడుస్తోంది. అనంతపురం నుంచి మొదలైన దుమారం అమరావతి దాకా వచ్చింది. ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లనే అడ్డగోలుగా తీసేస్తున్నారన్న విమర్శల్ని టీడీపీ బీజేపీ వినిపిస్తుంటే కాదు కాదు తమ పార్టీ కార్యకర్తల ఓట్లే పోయాయని అధికార పార్టీ అంటోంది. దీంతో ఓట్ల తొలగింపుపై విపక్ష టీడీపీ పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఓటర్ జాబితాలో అక్రమాలు అవకతవకల్ని తేల్చడానికి రెడీ అయింది. జీరో డోర్ నెంబర్లో ఏపీలో లక్షల ఓట్లు చేరుస్తున్నారని, ఒకే ఇంట్లో ఒకే చిరునామాతో వందలాది ఓట్లు చేరుస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు సానుభూతిపరులుగా ఉన్న వారి ఓట్లని ఇష్టానుసారం తొలగించారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటుపడింది. ఒరవకొండ నియోజకవర్గంలో 2020-2021 సంవత్సరాల్లో టీడీపీ మద్దతుదారులకు చెందిన ఓట్లని నోటీసులు ఇవ్వకుండానే అధికారులు తొలగించారన్న అభియోగాలపై సస్పెన్షన్ వేటుపడింది. పయ్యావుల కేశవ్ గతేడాది అక్టోబర్ 27 కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఈసీ ఈ చర్యలకు ఆదేశించింది. ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడింది, మీరంటే మీరేనన్న వాద ప్రతివాదాలతో రాజకీయం వేడెక్కుతోంది. ఏపీలో ఓటర్ లిస్టు వ్యవహారంపై దుమారం చెలరేగడం ఇదే తొలిసారి కాదు. టీడీపీ వైసీపీ మధ్య ఆధిపత్య పోరు గత కొన్నాళ్లుగా కొనసాగుతూనే ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కావాలనే అన్యాయంగా తమ పార్టీ వారి ఓట్లు తొలగించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. సేవామిత్ర యాప్ని టీడీపీ కార్యకర్తల చేతుల్లో పెట్టి వైసీపీ కార్యకర్తల ఓట్లు తొలగించారంటున్నారు. టీడీపీ గతంలో చేసిన తప్పుల్ని తాము సరిచేశామని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఓటర్ల జాబితాలో అక్రమాలు చేసింది వారే అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత తీరు దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు క్రియేట్ చేస్తున్న హడావుడి క్రియేట్ చేస్తున్న గందరగోళం కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని చూస్తే అసలు ఆ దొంగ అని అరవడం లేదా తప్పుడు పనులు చేయడం తప్ప వేరే అలవాట్లేని ఆ పార్టీ, ఆధారాలు సహా అడ్డంగా దొరికిన ఆ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ, వాళ్ళే పతివ్రత కబుర్లు చెప్పడం, లేకపోతే ఇలాగే వదిలితే నిజమే ఏదో జరిగిపోతుందని అనుకుంటారేమో, నిజంగా తప్పు చేసింది వాళ్ళు, ఆ తప్పులు కరెక్ట్ చేయించింది లాస్ట్ టైం మేము. ఈ టక్కుటమార విద్యలో సిస్టమ్స్ను మేనేజ్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, గోడలు దూకడము, అడ్డదారులు వెతకడము, అడ్డదారుల్లో దారి వేసుకోవడం కూడా అడ్డదారి వేసుకోవడం షార్ట్కట్ దాన్ని వాడుకోవడం, దాంట్లో పిహెచ్డీ ఆయనకు ఎన్ని పిహెచ్డీలు అయినా ఇవ్వచ్చు, అంతర్జాతీయ అవార్డులు ఇవ్వచ్చు, అలాంటి చంద్రబాబు నాయుడు అలవాట్లు ఆయనవి, దానికి పూర్తి ఆపోజిట్ జగన్మోహన్ రెడ్డి గారు. అటు ఊరిలో లేరన్న కారణంతో ఓట్లు తొలగించడం సరికాదని సీఎం జగన్ గత 30 ఏళ్లుగా పులివెందుల్లో లేకపోయినా అక్కడ ఓటు ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్. ఓట్లను తొలగించే ముందు 3 సభ్యుల కమిటీని వేసి ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి ముందే మరోసారి తనిఖీ నిర్వహించాలంటున్నారు. మూకుమ్మడిగా ఓటర్స్ను తొలగించే అధికారం ఎవరికీ లేదని ఈసీ స్పష్టంగా చెప్పిన విషయాన్ని పయ్యావుల కేశవ్ గుర్తు చేస్తున్నారు. చేయడానికి మాకు ఇంకేం పని లేదా ఎలక్షన్ కమిషన్ అనే ఉద్దేశంతో ఎవరైనా అబ్జెక్టర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, తప్పుడు ఉద్దేశంతో ఇచ్చాడు, తప్పుడు నివేదికను ఇచ్చాడు, తప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తాడు అని అంటే ఈ కేసు మే బి ఫైల్డ్ అగేన్స్ట్ ది అబ్జెక్టర్ అండర్ సెక్షన్ 31 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. కేసు పెట్టమంది ఎన్నికల సంఘం ఎవరి మీద? అబ్జెక్టర్ మీద. ఏమని? విచ్ ఈ షల్ బి పనిషబుల్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ విచ్ ఇస్ ఎక్స్టెండెడ్ టు 1 ఇయర్. సంవత్సర కాలం పాటు శిక్ష పడేటట్టు ఆయన్ని అవసరమైతే అబ్జెక్టర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఇచ్చాడు అనేటువంటిది నిర్ధారణ అయితే ఆయన మీద కేసు పెట్టండి అనేటువంటిది ఎన్నికల సంఘం నిన్న సాయంత్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో చెప్పింది. ఈ మొత్తం ఎపిసోడ్ అటు తిరిగి ఇటు తిరిగి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళింది. ఓట్ల తొలగింపు వివాదాలతో ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బల్కుగా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు, వెరిఫికేషన్, నిర్ధారణ వంటి అంశాల్లో పాటించాల్సిన నిబంధనలు సూచిస్తూ ఆదేశాలిచ్చింది. 2022 జనవరి 6 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఓట్ల తొలగింపుల్ని రీచెక్ చేయాలని
అలాగే డెత్, షిఫ్టింగ్ సహా పలు కారణాలతో తొలగించిన ఓట్లపై పునః పరిశీలన జరపాలని సూచనలు చేసింది. ఏ ఆధారంగా ఓట్ల తొలగింపు జరిగిందో తెలిపే ఫైల్స్ను కూడా పరిశీలించాలి అనడంతో ఈ వ్యవహారం మరో టర్న్ తీసుకున్నట్టయింది. ఓట్ల తొలగింపుపై జిల్లా స్థాయి సీనియర్ అధికారులు ఆపై కలెక్టర్ ద్వారా వెరిఫికేషన్ చేయాలని, మొత్తం ప్రక్రియ అంతా ఆగస్టు 30 నాటికి పూర్తి చేయాలి అనడంతో ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.